ఏం చేస్తున్నామా మీరు పని ఏమను ఉందా మీకు ఏం పనిలేదు ఏం పనిలేదు ఏం పనిలేదు ఎన్ని ఎకరాలు పోయింది మీది మాది 4 ఎకరాలు పోయింది సార్ ఏ పని 4 ఎకరాలకు ఎంత ఇచ్చిండు ఎకరానికి 6000 ఆ 6000 అంటే ఇప్పుడు ఒక ఎకరం కూడా రాలే ఆ మరి ఈ పని ఆ పని చేసుకొని బతుకుతురు ఆ ఈ పని ఆ పని చేసుకొని నీకు కూడా లేదు ఇడ పని ఇక్కడ మొగోళ్ళు ఎక్కడన్నా పోయి డబ్బులు సంపాదించుకొచ్చి కూరగాయలు బియ్యం తెస్తే తినాలి అంతే అక్కడ ఏముంది ఏం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నానా ఆ మరి వ్యాపారం ఉన్నప్పుడు ఎంత కదర్ ఉంటది వ్యాపారం పోయినాక ఎంత దిగిపోతాం ప్రాబ్లం అది మరి ఆనాడు భూమిలో తీసుకుంటే అయిపోతుండే కదా పైసలకు ఎందుకు మీరు ఆశపడ్డారు తీసుకుంటానే పెద్దోళ్ళతో చిన్నోళ్ళు మాట్లాడితే వేస్తారా పెద్దోళ్ళ మాటనే చిన్నోళ్ళు వినవాలి చిన్నోళ్ళ మాట పెద్దోళ్ళు వినరు కదా వాడి ఓటు కావాలంటే ఇంటింటి ముసల్దాన్ని కూడా ఎత్తుకుపోయి వేపిస్తాడు మనకి డబ్బులు కావాలంటే ఇస్తాడా ఇయ్యాడు అవి పోయినాయి మేము కొట్లాడినా కానీ గెలవలేము ఇంకేం చేస్తాం ఏమంటారు మళ్ళీ ఇప్పుడు ఆయన కేసురా మళ్ళీ వస్తాడంట కేసీఆర్ ఏరి సారీ ఇప్పుడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఏదైనా కట్టే మబ్బే పెడతాడు అది చేస్తా ఇది చేస్తా అంటాడు ఏమో ఇక వాడు ఏం పెడతాడో ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడు మీరైతే ఆయన కొట్టేసే పరిస్థితి లేదు ఇక్కడ వాళ్ళు అయితే లేదు మమ్మల్ని జీవితం ఆగం చేసినా కేడేస్తారు వేయం ఎట్లమ్మ చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా ఇక్కడ ఏం రాలే బాబు ఏం లేదు వాళ్ళుటి అనేది రుతురు మంచిగా తాగు నేర్చిర్రు గవర్నమెంట్ వాళ్ళే తాగొద్దు అంటారు మంచిగా మందు సీసాలు అమ్ముతారు 15వ తరగతి చదివించుకుంటే మందులు తాగుతుండు వాళ్ళకి పెళ్ళాలనే వలిస్తారు ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఓకే మళ్ళీ కేసీఆర్ అయితే ఓటు వేయరు ఏం మీద ఎన్ని ఎకరాలు పోయిందమ్మా ఆహా మాట్లాడిరా సో ఇది ఆయనేనా సో ఇది గజ్వేల్ సంబంధించిన ఎర్రవెల్లి గ్రామంలో ఎవరైతే మల్లన్న సాగర్ బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నాడు ఏదో కొంత ఎకరానికి 6 లక్షల రూపాయలు ఎంతో పరిహారం ఇచ్చిండు కథం ఇలా బతుకులందరినీ రోడ్ల మీద పడేసిండు సిగ్గు శరం ఏమైనా ఉండాలి కల్వకుంట్ల కుటుంబానికి ఇప్పటికైనా సో ఇలా ఉసురు తలగాలని మేము కోరుకుంటాం తలగాలని కూడా వాళ్ళు కూడా కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా తలుగుతుంది సో ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ మల్లన్న సాగర్ బాధితులు ఉన్నారో వాళ్ళకు అండగా ఉంటే మీ వైపే ఈ బిడ్డలు మొత్తం చూసే అవకాశం ఉంటుంది ఆ తరహాలో మీ పోరాటంగా ఉండాలని కూడా ఆలోచన తరఫున రిక్వెస్ట్ చేస్తాను.